అనంతపురం జిల్లా పామిడి మండలంలో నేడు బంద్ ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు ఎం వీరాంజనేయులు, పట్టణ కన్వీనర్ బొల్లు వెంకట్రామరెడ్డి, చుక్కలూరు దిలీప్ రెడ్డి, మండల యూత్ లీడర్ మూలి నాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు. మంగళవారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని బంద్ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు. మరి ఆ కాలంలో ఈ 4 సంవత్సరాల కాల వ్యవధిలో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని, ఎంపీలని, నాయకులను కూడా ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసి జైలు పంపించిన కార్యక్రమం కూడా చేశాడు మన చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమా, అదేమన్నా సంజీవినా, ప్రత్యేక ప్యాకేజీ వస్తే సాల్వ్ అనేటట్టుగా నరేంద్ర మోడీ దగ్గర మొరపెట్టుకున్నారు. దానికి కారణం హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు ఓటుకు నోటు కేసులో వీడియో ఆడియో ద్వారా అడ్డంగా దొరకదు. ఆ కేసులో ఎక్కడ జైలు పంపిస్తారనే భయంతో నరేంద్ర మోడీ గారు మా మోడీ దగ్గర ఏమాత్రం ఈ రాష్ట్రానికి నిధులు విషయం కానీ ప్రత్యేక హోదా విషయం కానీ ఏనాడు పోరాటం చేయలేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు తమ రాజీనామాలు చేయలేదు కానీ కేవలం తనకు సంబంధించినటువంటి మీడియాని, పత్రికల్ని ముందు పెట్టుకొని వారు కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్టు డ్రామాలు ఆడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు ఏ విధంగా మోసం చేస్తున్నటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రజా సంకల్ప యాత్ర ద్వారాను, అలాగే పబ్లిక్ మీటింగుల ద్వారాను ఈ ప్రజలందరికీ తెలియజేశారు. మరి ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రానికి ఏం ప్రయోజనం చేకూరుతుంది అనే విషయాన్ని కూడా అనేక సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ చైతన్యవంతం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు.